రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం బడంపేట మున్సిపాలిటీ చైర్మన్ యాతం శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సేవలో వార్డ్ మెంబర్గా, కౌన్సిలర్గా, ప్రస్తుత బడంపేట మున్సిపాలిటీ చైర్మన్గా కొనసాగుతున్నానని మా ప్రియతమ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారి అడుగుజాడలో నడవడానికి గత 20 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఒకసారి వార్డు మెంబర్గా, ఒకసారి సర్పంచ్ నామినేషన్, ఒకసారి జడ్ పెట్టేసి, మరియు మొన్న జరిగినటువంటి కౌన్సిల్ ఎలక్షన్స్లో కౌన్సిలర్ గెలిచి ఈరోజు చైర్మన్ పదవులు ఉన్నటువంటి నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. సబితమ్మ గారి పార్టీలో నడవాలని నిశ్చయించి ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాం. బడంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఉన్న స్థానిక శాసనసభ్యురాలు ఉన్నటువంటి సబితేంద్ర రెడ్డి గారు ఎక్కడ ఉంటే మేము వారి వెన్నంటనే ఉంటామని అంటున్నాం. ఈరోజు నాతో పాటు 9 మంది కౌన్సిలర్స్ మేమందరం కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇక ముందు కూడా సబితమ్మ ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటామని నిర్ణయించుకున్నాం. అలాగే ఈరోజు సబితమ్మ బలపరుస్తున్నటువంటి రంజిత్ రెడ్డి గారికి పార్లమెంట్ ఎలక్షన్లో బడంపేట మున్సిపాలిటీ తరఫున సబితమ్మకైతే ఎట్లా కష్టపడి పనిచేశామో ఆ విధంగా మేము కష్టపడదామని చెప్తున్నాం. సబితమ్మకైతే ఏ విధంగా మెజార్టీ తీసుకొచ్చామో ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి రంజిత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా కష్టపడి బడంపేట మున్సిపాలిటీ నుంచి అత్యధిక మెజార్టీ వచ్చే ప్రయత్నం చేస్తాం. జై హింద్, జై తెలంగాణ.